అందరి నమస్కారం. ఎప్పుడు తెలుగు ఫిలిం లాంచ్ తెలుగు వచ్చి లాంచ్ వచ్చేప్పుడు నా ధైర్యంగా మా ఊరి తెలుగులో మాట్లాడే నాకు ప్రాక్టీస్ ఉంది. బట్ ఇక్కడ విశాల్కి వచ్చినప్పుడు నాకు వచ్చా నా ఇక్కడ వచ్చిన తర్వాత రెండు నా మాట లేదా తప్పు ఉంటే మీరు మన్నించండి. పందంకోడి 13 ఇయర్స్ వాళ్ళు వచ్చి నాకు 25 ఇయర్స్ ఫిలిం ఫెస్టివల్ అక్కడ వచ్చి జరిగింది. నాను విశాల్ ఫస్ట్ టైం మీ చేసి 25 ఇయర్స్ అయింది. ఇప్పుడు 93 నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ అసిస్టెంట్గా వాళ్ళ కంపెనీలో వాళ్ళ నాన్ననే వచ్చి ప్రొడ్యూసర్. ఆ పిక్చర్లో వచ్చి నా వచ్చి అసిస్టెంట్గా పనిచేసాను. అప్పుడు వచ్చి డౌసర్ వ్యసని ఇద్ద అబ్బాయిగా ఈత కూడా ఇత్త కదా ఇత్తనే స్కూల్ అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి నా పక్కన వచ్చి కూర్చుండి మాట్లాడే ఒక అప్పుడు నా వాళ్ళు ప్రొడ్యూసర్ ఉడే సన్ నా వచ్చి ఒక లాస్ట్ అసిస్టెంట్ అది ఎంత కలవంటే నాకు కూడా ఎప్పుడుమే గుడ్ ట్రావెల్ సూపర్గా నాకు కూడా వచ్చి నాకు కావాల్సిన డ్రెస్ మంచి ఫుడ్ అత్తమే ఆ రోజులే ఆ టయానమే నా డయట్ అవుతూ నా వచ్చి అయితేనే వాళ్ళు ఆలోచలేదు. కొంచెం కష్టంగా ఉండు, కొంచెం మాట్లాడే హార్డ్ హార్డ్ కరెక్ట్ కనెక్ట్ అవుతూ చూసి నమ్మకం ఉంది ప్లీజ్ కొంచెం నాకోసరం. నా వాళ్ళని ఎట్లా చెప్పేది అంటే నా హీరోని చెప్పేదా, నా బాసా, నా ఫ్రెండా, నా బ్రదరా, ఏదో ఎనర్జీ లెవెల్ నాకు నా వాళ్ళకి ఎప్పుడు ఉండు. 13 ఇయర్స్ కలిసి దీని ముందర 5 ఇయర్స్ ముందనే పిక్చర్స్ వేయాలనేసి ఆలోచించాము. ఏదో నా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు కరెక్ట్గా. ఈ స్క్రిప్ట్లో రెండు విషయాలు కరెక్ట్గా ఉంటేనే పిక్చర్ నా వచ్చి తర్వాత ఎత్తాలనేసి ఆలోచన. ఒకటి ఫస్ట్ హీరోయిన్ మీరా జాస్మిన్. మీరా జాస్మిన్ క్యారెక్టర్ వచ్చి చాలా ఆ పిక్చర్లో వచ్చి ఒక రౌడీ అలా చాలా బాగా చేసిన ఒక సూపర్ క్యారెక్టర్. అది మాది ఒక క్యారెక్టర్ వచ్చేవనే ఈ పిక్చర్ తర్వాత మరుడిని చేయాలనేసి ఆలోచిస్తున్నాను. అది లాక్ అయిన తర్వాతనే పందంకోడి చేయాల టూ చేయవచ్చు చూసి నాకు మైండ్లో పడింది. లాల్ అప్పుడు విల్లన్గా వచ్చి మలయాళం నుండి ఫస్ట్ టైం వచ్చి తమిళ్లో చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఆల్టర్నేటివ్గా ఒక సరి అయిన ఒక పోర్షన్ కావాలి. దానికి కరెక్ట్గా వరువు వచ్చి ఆ క్యారెక్టర్ లాక్ అయింది. అది రెండు లాక్ అయిన తర్వాత ఈ పిక్చర్ చేద్దాంసి నేను వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఈ మూవీ వచ్చి రీరికార్డింగ్ ఆ స్టేజ్లో ఉంది. చూసిన వాళ్ళు అందరూ పిక్చర్స్ వేసి ఇప్పుడు వరు క్లైమాక్స్ నా వరు గురించి నిండా ఏ స్టేజ్లో మాట్లాడవలసి ఆలోచనే ఉన్నాను. ట్రైలర్లో కూడా ఆ షార్ట్ వేయంది నిండా 2 డేస్ ఎడిటర్ గారు నా వచ్చి వద్దు ఆ కత్తి సాత్ వద్దే నా వచ్చి సర్ప్రైజ్గా థియేటర్లో చూడాలి అది వద్దు అని చెప్పాను. ఆనా ఎడిటర్ వచ్చి నా కోసమే పెట్టండి సార్, అది వచ్చి ఒక సర్ప్రైజ్ ఉండు ఆడియన్స్కి, మీరు స్క్రిప్ట్ గురించి ఆలోచించవద్దు అని చెప్పారు. అది గురించి అది పెట్టాను. ఈ పిక్చర్ తర్వాత వరుగు వచ్చి వేరే ఒకటి వచ్చు 100% వాళ్ళు భయంకర సిన్సియర్. స్పాట్కి వచ్చి వన్ డే 5 డ్రెస్ చేంజ్ ఒక హీరోయిన్ చేసేదంటే ఆలోచనే చదువు 5 డ్రెస్ చేంజ్ చేసేది ఒకే నాడు. అత సిన్సియర్ అనే ఒక ఆర్టిస్ట్, వాళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ హీరో, వీళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్. కీర్తి సురేష్ మగానడి తర్వాత మా ఫస్ట్ ప్రొడక్షన్ మా రజని మురుగన్ పిక్చర్లో వాళ్ళు వచ్చి హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఈ షార్ట్ పీరియడ్లో ఇట్ట ఒక అత్త లెజెండ్ సావిత్రి నా ఎప్పుడు మా మీరా జాస్మిన్ పెర్ఫార్మెన్స్ చేసేప్పుడే నా ఏం చెప్పానంటే అప్పుడు వాళ్ళ దగ్గర సావిత్రి మాది నువ్వు వద్దు అని చెప్పేసి అప్పుడు వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి నేను అప్పుడే చెప్పాను వాళ్ళను. ఆనా వాళ్ళు ఏదో జస్ట్ మిస్ చేశారు. బట్ వీళ్ళకి ఈ షార్ట్ పీరియడ్లో ఇట్టంటి ఒక పెర్ఫామ్ పడిన ఒక పిక్చర్ దొరికింది, అదృష్టం గాడ్ గ్రేస్ వాళ్ళకి.
నాకు పిక్చర్ల వాళ్ళు రోప్లో వచ్చేప్పుడు వాళ్ళు వచ్చి మీరా జస్మిన్ గురించి నా సేమ్ జా క్యారెక్టర్ నా వచ్చి నా ఛాలెంజ్ ఆ క్యారెక్టర్ మాది నా వచ్చి జస్వై పన్నదికి నాకు వచ్చి ఎలా ఉండు అని చెప్పేసి నిండా ఆలోచి వచ్చారు. మగానడి చూసిన తర్వాత నాకు వాళ్ళని చూస్తే ఒక పెద్ద ఫిగర్ వచ్చింది. నా ఎవరు కూడా పనిచేస్తున్నాను, కీర్తి సురేష్ కూడా సావిత్రి కూడా ఒకరు సార్ షార్ట్ నా చూసేసేప్పుడు నా ఏదో పాత డైరెక్టర్ గురించి బాబు గారు ఆదిత్య సుబ్బారావు గారు పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరో పెట్టకండి ఎవరో మంచి మల్త క్లాస్ అయిన డైరెక్టర్స్లు అది మాదిరి ఏదో డైరెక్టర్ ఎప్పుడో సావిత్రి కూడా ఒక పని చేస్తుంటారు కదా అది మాదిరి నా ఒక ఫీల్. అలాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చేశారు వాళ్ళు బెస్ట్. నాకు ఇప్పుడు మాట చెప్పేందుకు నాకు వచ్చి ఇప్పుడు నా ధైర్యంగా చెప్తూ పిక్చర్ చూశాను మగానడి తర్వాత వాళ్ళ ఒక పిక్చర్ అంటే ఇదే నాను ఎంజాయ్ చేసి చూసేసాను. ఒక్కొక్కసారి చూసేప్పుడు ఎవరు వచ్చి పిక్చర్ చూసినాను అద్భుతంగా చేశారు వాళ్ళని చెప్పేసి అందరు చెప్పారు నైస్. నిండా మాట్లాడకూడదు, నిండా అర్థ స్టేజీలో మాట్లాడతాం. హీరో నాకు వచ్చి ఈ పిక్చర్లో డైరెక్టర్ గారికి ఏ ప్రాబ్లం ఎత్తుపోకండి, వాళ్ళు ఏమి అడిగారో వాళ్ళు ఏమి చేశారో వాళ్ళు ఏమి చేసినా సరిదా నా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఈ పిక్చర్ వాళ్ళకు డ్రీమ్ గట్ట చేస్తున్నారు వాళ్ళకి ఎంత పెద్ద విషయం ఏకాలం చేసి అని చెప్పేసి నేను అడిగిన అత్త ఎక్విప్మెంట్స్ అత్తమైన ఫస్ట్ మూవీలోనే ఏమంటే అప్పుడు ఫస్ట్ ఏమోగా ఆ 500 frames కెమెరా బాంబే నుండి రాబెట్టి 1000 frames అది వచ్చి ఫస్ట్ ఇంకా పందంగోళ్ళనే మనం యూస్ చేసాము. ఆ క్లైమాక్స్ అందరికీ మైండ్లో ఉండే క్లైమాక్స్ ఈ పిక్చర్లో కెమెరామ్యాన్ మా లాస్ట్ అసిస్టెంట్గా పందంగోడిలో పనిచేసిన ఒక శక్తి వేలని చెప్పేసి జీవా సార్ అసిస్టెంట్ వాళ్ళే పిక్చర్లో కెమెరామ్యాన్గా చేశారు. తర్వాత ఎడిటర్ ప్రవీణ్ నా ఫస్ట్ టైం వాళ్ళ కూడా దీనికి ముందర యాంటనీ కూడానే నేను వచ్చి పయ్యా నిండా సార్ మీద ఆవారా ఆ పిక్చర్ అంతా వాళ్ళ కూడా చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైంగా ప్రవీణ్ మోర్ సిన్సియర్ ఓ డేట్ ఫిక్స్ చేసి ఓ పిక్చర్ డేట్ వేసిన తర్వాత మాకు ఉండే టైమింగ్ వచ్చి ఓన్లీ 30 days ఇప్పుడు పిక్చర్ ఆల్మోస్ట్ మేము లాక్ చేసాము రీరెకార్డింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ ఈ పిక్చర్ను రిలీజ్ చేసే మధు సార్ వాళ్ళ బ్యానర్ గురించి లిఫ్ట్లో వచ్చేప్పుడు మరిసి కూడా అడిగాను ఇప్పుడు స్టేజ్ వచ్చిన తర్వాత మరుడిని మరిసింది మధుని చెప్తేనే అదే బ్యానరే ఎక్స్ట్రా బ్యానర్ పేరు చెప్ప అవసరం లేదు. చాలా బాగుంది సార్ మీ పబ్లిసిటీ అత్తమే దీనికి ముందు మీరు చేసే పిక్చర్లు మిమ్మల్ని గురించి అత్తాను వినబడాను మీరు 100% ఈ పిక్చర్ వచ్చి పందంగోడి అప్పుడు ఏమి చేసిందో అది టూని చెప్పాము కదా ఆ టూ చేయాలి నాకు నమ్మకం ఉంది. నా పిక్చర్లు సంక్రాంతి రన్ ఆవార తడక అత్త పిక్చర్లు ఇక్కడ వచ్చి చాలా పెద్ద ఆడింది బాగా పెద్దగా. మీరు ఎప్పుడుమే నాకు వచ్చి ఏదో కనెక్షన్ ఉంది మనకు పూర్వజన్మ కనెక్షన్ ఉంది మనకును నాకు మీ ఆడియన్స్కును ఏదో సంథింగ్ తమిళ్ తెలుగు కలిసి లేకుండా ఏదో సంథింగ్ తమిళ్ సెట్ ఫిలిం తెలుగు చేసిన మాది ఒక డైరెక్టర్గా నన్ను ఎప్పుడుమే మీరు వచ్చి నన్ను అక్సెప్ట్ చేసేసారు. నా వచ్చి కూర్చుండి పడ చూసేప్పుడు థియేటర్ మూడుగా ఆడియన్స్ ఏం కావాలనో నా టెక్నీషియన్ నేను దాగా నా వచ్చి ఫీల్ చేసే కాదు నేను కొత్తగా వచ్చిన ఒక డైరెక్టర్ పిక్చర్ కూడా నా పోయి చూసేసి ఓ డైరెక్టర్ కానీ చూడను ఆడియన్స్ కదా చూస్తు ఒక ఆడియన్స్ మూడుగా ఓ పిక్చర్ ఏం చేయాలి ఎట్ట చేయాలి ఆ మూడుతోనే నేను దాగా ఉంటాను. అలానే ఈ పిక్చర్ వస్తుంది. తెలుగులోనూ ఇప్పుడు సమీపన కంటిన్యూగా నిండా హిట్లు ఇస్తూ ఉన్నారు సూపర్ టెక్నీషియన్స్ వచ్చారు. రంగస్థలం చూశాను చాలా సూపర్గా ఉండింది ఆ పిక్చర్. అది మాది గీతా గోవిందం చాలా పెద్ద హిట్ 60 crores చెప్పారు. ఒక చిన్న పిక్చర్ ఒక ఏదో ఒక కూర్చి వినబడాను సమీపన నైస్ అక్కడ తమిళ్లోనే అది మాది స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి పిక్చర్లు జరుగుండింది ఇప్పుడు ఇక్కడ అది మీద స్టార్ట్ అయింది. అది మాది వస్తేనే ఆ బ్యాలెన్స్ చిన్నది పెద్దది అత్త రావాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుండు చాలా సంతోషం. తర్వాత అడతడత స్టేజ్లో మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఊర్లో పర్వాలయా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా మిస్ అయితే వాళ్ళు నా హీరో వాళ్ళు చెప్తారు.